ఈనాడు జేఎస్ స్టీరింగ్ కమిటీ పొద్దున 9 గంటలకు ఏర్పరచుకొని చాలామంది ఇలా ప్రజలు ఇబ్బందికరంగా వరదల్లో కొట్టుకుపోయే పరిస్థితులు చూసాం. ఖమ్మంలోనైతే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇంతకుముందు మేము అది చూస్తుంటే చాలా చెరువులు తెగిపోయినాయి, చాలా కుంటలు తెగిపోయినాయి, అలాగే రోడ్లు కూడా చెడిపోయినాయి. సందర్భంలో మా జేఏసీ అన్ని భాగస్వామ్య పక్షాలందరూ 205 సంఘాలు ఇలా అందరూ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలి. ఎందుకంటే ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉంటుంది, ఇలా ఉద్యోగంలో ఉంటాం. మరి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఉద్యోగంగా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే ఉద్దేశంతో, అలాగే ఇలా 12 గంటలకు వీలు లేకుండా మా ఉద్యోగులు శ్రమిస్తున్నారు, కానీ ఆర్థికంగా కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు మూల వేతనాన్ని ఇవ్వడానికి జేఏసీ నిర్ణయించుకున్నది. ఇందులో ఉద్యోగులు, అలాగే గెస్ట్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, క్లాస్ ఫోర్త్ వాళ్ళు, అవుట్సోర్సింగ్ అందరూ, మొత్తం యావత్తు తెలంగాణ ఉద్యోగులందరూ ఏకతాటిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వానికి, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి సాయనిధి కొరకు, అంటే సాయం ఉడతా భక్తిగానే ఉంటుంది ప్రభుత్వానికి. గతంలో కూడా చాలా సమస్యలు వచ్చినప్పుడు, వేరే పక్క రాష్ట్రంలో కూడా వచ్చినప్పుడు కూడా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఉండేది. ఆ కాంట్రిబ్యూషన్ చిన్నదైనా ప్రభుత్వంలో మేము కూడా ప్రజల్లో భాగస్వామ్యం కావాలి, ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు మూల వేతనాన్ని 130 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయించుకొని అలా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మరి మా ఉద్యోగులలో చాలామంది ఫోన్ చేసి, అన్న ప్రజలు ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు, మా ప్రజలను మనం ఆదుకునే పరిస్థితి మనం తీసుకోవాలి, ప్రజలను మనం ఆదుకుంటేనే మనని ఆ ప్రభుత్వం ఆదుకుంటుందనే ఉద్దేశంతో అందరు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి 130 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరినీ కష్టపడి ఈ విపత్తు నుంచి కాపాడే బాధ్యత మన ప్రభుత్వ ఉద్యోగులుగా మన పైన మొదటగా ఉంటుంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ కావాలి. మరి ముఖ్యమంత్రి గారికి, వారికి, క్యాబినెట్ కూడా మనం అండదండలుగా ఉండి మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకునే పరిస్థితి తీసుకురావాలని అందరినీ కోరుతున్నాను. జై. మహబూబాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర జేఏసీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కలిసి యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య పెన్షనర్స్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఒక కమ్యూనిటీ కాదు యావత్ ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన సుమారుగా 650,000 మంది ఉద్యోగులు స్కేల్ ద్వారా ఉన్నారు. పెన్షనర్స్తో కలుపుకొని మొత్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రజలతో 10 లక్షల కుటుంబాల నుంచి మేము ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ కలిసి ఒక్కరోజు మూల వేతనం అంటే 650,000 మంది ఉద్యోగులు ఇంటూ సుమారుగా 2,000 అంటే 130 కోట్ల రూపాయల అమౌంట్ని, అది మాది వృతాభక్తిగా చిన్న అమౌంట్ కావచ్చు, ముఖ్యమంత్రి గారి నిధికి తెలంగాణ ప్రజల కొరకు మేము ప్రజల్లో భాగం, ప్రభుత్వంలో భాగం. ఒక పక్క విధులలో డే అండ్ నైట్ అవిశ్రామంగా 10 గంటలు ఎక్కువ పనిచేస్తూ అటు రోడ్స్ కావచ్చు, కూలిపోయిన ఇళ్ళకు కావచ్చు, ప్రతిదీ మా అధికారులు, మా ఉద్యోగులు, మా కింది లెవెల్ ఉన్న వర్కర్స్ దగ్గర నుంచి అందరూ కూడా పూర్తిగా ప్రభుత్వానికి మాన తెలంగాణ ముందు పునరావాసం కల్పించాలని చేస్తూ దానికి చేదోడు వాదోడుగా 130 కోట్లు సుమారుగా ఈరోజు ఇవ్వడం జరిగింది.